करोना ग्रेटर वणिकिंचेस्तोंदी रोजु रोजु की पेरिगिपोतुन्न पॉजिटिव केसुलतो प्रजलु प्राणालु गुप्पेट्लो पेट्टुकोनी बतकाल्सि वस्तुंदी। मरोवैपु तेलंगाणालो करोना टेस्टुले अंतंत मात्रंगा जरुगुतुन्नायन्न विमर्शलु उन्नायि। इक इलांटि परिस्थितुल्लो परीक्षल्लो पॉजिटिव अनि तेलिना वैद्य सेवलु अंदुबाटुलो उंडडं लेदु। चिकित्स गगनं अवुतू उंडडंतो ఎటు పోవాలో ఏం చేయాలో తెలియని కరోనా రోగుల ఆందోళన అంతా ఇంతా కాదు। అసలు ఇప్పుడు అలాంటి వారి పరిస్థితి ఏంటి? హావ్ ఎ లుక్। పరీక్షలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది। వైద్యం కోసం ఎవరిని సంప్రదించాలి? తక్షణ వైద్యం ఎలా పొందాలి? ఇప్పుడు హైదరాబాద్లో వందలాది మంది కరోనా రోగులను వేధిస్తున్న ప్రశ్న ఇది। పాజిటివ్ అని తెలిసినా కూడా సంబంధిత ఇన్ఫర్మేషన్ సంబంధిత రోగుల సెల్ ఫోన్లకు 2-3 రోజుల తర్వాత కానీ చేరటం లేదు। ఆ లెటర్ లేకపోతే తాము ఆసుపత్రిలో చేర్చుకోలేమని ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెగేసి చెప్తున్నాయి। ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తే అక్కడ పడకలు ఖాళీ లేవనే సమాధానం వస్తోంది। దీంతో వ్యాధి నిర్ధారణ అయిన రోగుల్లో మనోవేదనకు అంతు లేకుండా పోతోంది। ప్రాణాల మీదకు వచ్చిన స్థితిలో తమకు ఏమవుతుందో అనని కన్నీరు మున్నీరు అవ్వాల్సి వస్తోంది। మొన్నటి వరకు పెద్దగా జరగకపోయినా కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహానగరం పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలు బాగానే పెరిగాయి। ప్రస్తుతం రోజుకు 4000 పరీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి। నగరంలో కరోనా పరీక్ష ఫలితాలు ఒక్క రోజు వ్యవధిలోనే ప్రకటించేలా చర్యలు తీసుకున్నట్లు సర్కార్ చెప్తున్నా అది ప్రాక్టికల్ గా జరగడం లేదు। పరీక్షలు జరిగినా 3-4 రోజులకు గాని ఫలితాలు రావడం లేదు। తీరా ఫలితం పాజిటివ్ గా వచ్చినా తర్వాత వెంటనే వారికి ప్రభుత్వం వైద్యం అందుతుందా అంటే అది లేదు। నిబంధనల ప్రకారం పరీక్ష ఫలితం సంబంధించిన వ్యక్తి సెల్ ఫోన్ నంబర్కు పంపించాలి। అదే ఫలితం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు 104 కాల్ సెంటర్ విభాగానికి చేరాలి। వైద్య విభాగానికి సమాచారం చేరుతున్నా రిపోర్ట్స్ వచ్చినా 2 రోజుల వరకు రోగుల సెల్ ఫోన్కు మెసేజ్ రాదు। మెసేజ్ చూపిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది। చాలామంది తమకు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వ వైద్యుల నుంచి ప్రాథమిక వైద్య మొదలవుతుందని ఒక్క రోజు ఎదురు చూస్తున్నారు। అప్పటికి ఫోన్ రాకపోతే వెంటనే ఛాతి ఆసుపత్రి ఫీవర్ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు। అక్కడేమో మెసేజ్ చూపించలేదని వెనక్కి పంపేస్తున్నారు। దీంతో కరోనా రోగులు ఏం చేయాలో పాలుపోక అల్లాడాల్సి వస్తోంది। దాంతో స్తోమత ఉన్నా లేకపోయినా ప్రాణభయంతో అప్పులు చేసి మరీ తక్షణ వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది జనానికి। అక్కడేమో బెడ్స్ లేవని ఇప్పటికిప్పుడు బెడ్స్ ఏర్పాటు చేసి వైద్యం అందించలేమన్న సమాధానం వస్తోంది। దీంతో సంబంధిత రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు। ఆ క్రమంలోనే ఇప్పటికే గ్రేటర్ పరిధిలో వేలాది మంది రోగులు ఇళ్లలోనే ఉండి మందులు వాడాల్సిన దుస్థితి నెలకొంది। ఇటు చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో వందల సంఖ్యలో వచ్చిన కేసులు ఇప్పుడు 1000-1500కి చేరుతున్నాయి। హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో వైద్య సిబ్బంది తక్కువ। ఇందులో చాలామంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు। కొంతమంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు। దాంతో ఉన్న వైద్య సిబ్బంది సరిపోవటం లేదు। ఆ ఎఫెక్ట్తో వందలాది మంది కరోనా రోగులు 1-2 రోజులు సొంత వైద్యమో లేకపోతే తమ కుటుంబ వైద్యులకో ఫోన్ చేసి ప్రాథమిక చికిత్స పొందాల్సి వస్తోంది।
ఊపిరి తీసుకోవడం కష్టమైన ఇతరత్ర వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారికి కూడా వెంటనే వైద్యం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రాణాలతో చెలగాటం ఎంతకాలమో. For more updates, please subscribe 99TV Telugu.